హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. నేహ హాయ్ చెప్పు. అక్క మాకు ఈరోజు కాస్ట్కోకి తీసుకెళ్తున్నారు. విఆర్ ఆన్ ది వే టు కాస్ట్కో. సో నేను ఫస్ట్ టైం, మేము ఫస్ట్ టైం వెళ్ళడం, సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాం. మీ నాతో పాటు మీకు కూడా కాస్ట్కో ఎలా ఉండబోతుందో చూపించబోతున్నా. చలో, ఇది 1 మంత్ బ్యాక్ చేసిన వీడియో ఫ్రెండ్స్. ఇండియా గురించి న్యూస్ వింటుంటే చాలా బాధేస్తుంది. అసలు వీడియో చేయాలంటేనే ఇంట్రెస్ట్ రావట్లేదు, అందుకే నేను వీడియోస్ చేయట్లేదు. అందరూ కేర్ఫుల్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి, దేవుణ్ణి అలా స్మరిస్తూ ఉండండి, అంతా మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇండియాలో లాగా రోడ్డు పైకి రాగానే చిన్న చిన్న షాప్స్ అలా ఏమీ ఉండవు. మొత్తం హౌసెస్, ఇంకా పెద్ద పెద్ద మాల్స్, ఇలా పెద్ద షాప్సే కనిపిస్తాయి అన్నమాట. అసలు ఇక్కడ రైతులు, పాలు అమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు నాకు చూడాలనిపిస్తుంది. కానీ నాకు తెలిసి అట్లాంటివి ఏమీ ఉండవని అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మాల్సే కనిపిస్తాయి. అసలు మెడికల్ షాప్, ఐ మీన్ ఫార్మసీ అంటే అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే అక్కడ మెడిసిన్సే కాకుండా అన్ని రకాలు అమ్ముతారు. బట్టలని, గ్రాసరీస్ అన్నీ ఉంటాయి. ఈసారి నేను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను. నేను కూడా బయట నుంచి చూసా, లోపలికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు అసలు కాస్ట్కో అంటే ఏంటో చెప్తా. మనకి ఇండియాలో మెట్రో ఉంటుంది కదా హైదరాబాద్లో, అట్లా సో అలా ఉంటుందన్నమాట. మొత్తం హోల్సేల్లో బల్క్గా అమ్ముతారు, కొంచెం కొంచెం కొనడానికి కుదరదు. కానీ మెట్రోలో మనకి ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలాంటివి దొరుకుతాయి. బట్ కాస్ట్కోలో ఇంకా చాలా థింగ్స్ దొరుకుతాయి, ఆల్మోస్ట్ ఇంటికి కావాల్సిన అన్నీ కొనేయచ్చు అన్నమాట. సో ఈ టైంలో అయితే మేము అక్కి పడుకునేంత వరకు వెయిట్ చేసి తను పడుకున్న తర్వాత బయలుదేరాము. మీరు నా బర్త్డే బ్లాగ్ చూసుంటే కనుక అందులో మేము బర్త్డే రోజే యాక్చువల్ ప్లాన్ చేసాం కాస్ట్కోకి వెళ్దామని, కానీ కుదరలేదు. సో మళ్ళీ వీక్ డేస్లో వీళ్ళకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి హస్బెండ్స్కి, మేము అక్క, నేను, నేహ బయలుదేరామన్నమాట. వామ్మో, అసలు కాస్ట్కో ఎంత పెద్దగా ఉందంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం రావటం కదా, అసలు ఎక్కడ ఏముంటుంది ఏం ఐడియా లేదు. సో వెళ్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టింది మాకు మొత్తం తిరగటానికి ఫస్ట్ టైం. ఇక్కడ చాలా షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ డైమండ్స్ కూడా అమ్ముతారన్నమాట. ఇదైతే డైమండ్ సెక్షన్, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ షాకింగ్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ బీడ్స్, మందు ఇట్లాంటివి చాలా నార్మల్గా అమ్ముతారు. ఎందుకంటే చలి ప్రాంతం కదా, వీళ్ళు నార్మల్గానే రెగ్యులర్గా తాగుతూ ఉంటారు. సో వాళ్ళకి చాలా నార్మల్ ఉంటుంది. ఇంకా బట్టలు కొన్ని తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడ తక్కువ కాస్ట్లు ఉంటాయి, సో నార్మల్ వేర్ తీసుకోవడానికి వెళ్ళాము, కొన్ని తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఎన్ని రకాలు ఉంటాయో చెప్పలేను ఇంకా మాటల్లో. చాలా రకాలు ఉంటాయి, ఫ్రోజన్ ఉంటాయి, ప్రాసెస్డ్ ఉంటాయి. అప్పటికప్పుడు కట్ చేసి ప్యాక్ చేసి అమ్ముతారన్నమాట, అక్కడే కట్ చేస్తారు. అవి ప్యాక్ చేసి ఫ్రోజన్విలాగా ప్యాక్ చేసి అమ్ముతారు. సో ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే వీళ్ళు నార్మల్గా మనలాగా ఓన్లీ మేక కోడి కాకుండా చాలా రకాలు తింటారు కదా, పోర్క్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో బాగా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఇవన్నీ చూస్తే విరక్తి పడుతుందన్నమాట. అన్ని రకాలు ఉంటాయి. సో ఇది చికెన్ 6 కిలోస్ ప్యాక్ అన్నమాట. మొత్తం చూసేయండి, చాలా చాలా వెరైటీస్ ఉంటాయి.
నెక్స్ట్ ఆ నాన్వెజ్ సెక్షన్కి ఎదురుగా మొక్కలు పెట్టారు. ఏమన్నా కాంబినేషన్ అటువైపు నాన్వెజ్ ఇటువైపు మొక్కలు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదండి, న్యాచురల్ ప్లాంట్స్ అని. ఇక్కడ మన మందార మొక్కలు లాంటివి కూడా కనిపించాయి. సో ఇవి మందార మొక్కలని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఫ్రూట్ సెక్షన్, నా ఫేవరెట్ సెక్షన్ ఇది. ఈ ఫ్రూట్స్ అయితే, ఈ ఆరెంజెస్ పర్టికులర్లీ చాలా స్వీట్గా చాలా బాగుంటాయి. మేమైతే వీక్లీ 1 bag అయితే ఫినిష్ చేసేస్తున్నాము. ఇంకా ముందుగానే ఫినిష్ చేసేస్తున్నాం అనుకోవచ్చు, ఎవ్రీ వీక్ 1 bag తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇవన్నీ చెర్రీ టొమాటోస్, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఫ్రూట్స్ అయితే చాలా రకాలు ఉంటాయి అమెరికాలో, ఆప్షన్స్ చాలా ఉంటాయి. నేను ఇక్కడ లోకల్ ఫ్రూట్స్ ఎక్కువగా ట్రై చేయడానికి చూస్తున్నాను. మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా స్ట్రాబెరీస్ ఇక్కడ చాలా బాగుంటాయి. ప్రొడ్యూస్ అని ఉంది కదా, ఇందు లోపల అంతా చాలా కూల్గా ఉంటుంది. ఒక్క 2 minutes కూడా ఉండలేము. 2 minutes లోపలికి వెళ్ళామంటే ఫ్రీజ్ అయిపోతాము. ఈ లోపల ఉండే ఐటమ్స్ అన్నమాట, ఈ స్వీట్ కార్న్స్, కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అది ఆ ప్రొడ్యూస్ లోపలికి వెళ్తే సెపరేట్గా ఉంటుంది అన్నమాట ఆ సెక్షను. ఒక పెద్ద రూమ్లా ఉంటుంది. ఒక 2 minutes ఉంటే ఫ్రీజ్ అయిపోతాం. ఇక్కడ ఏంటో, ఏం తింటున్నామో ఏమీ అర్థం కావట్లేదు నాకు. ఇక్కడికి వచ్చి చూసాకైతే చాలా ఒకలాగా ఆలోచిస్తే చాలా బాధగా అనిపించింది. మొత్తం ఫ్రీజ్ చేసి ఇలా అమ్ముతున్నారు కదా, ఇవి ఎలాంటివో, అసలు ఎన్ని మందులు కొడతారో ఏం తెలియదు మనకి. బట్ ఏం చేస్తే, మనకి ఇంకో ఆప్షన్ లేదు ఇక్కడ. సో మ్యాక్సిమం అయితే వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకున్నాం. ఇంకా బేక్డ్ ఫుడ్ సంగతికి వస్తే అస్సలు చెప్పనక్కర్లేదు. ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే అన్ని వెరైటీస్ ఉంటాయి. కేక్ సెక్షన్ ఇది, కప్ కేక్స్, కేక్స్ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. నేహ అల్లరి చేసింది కొనమని, సో నేను కూడా ఒక కేక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది సీ ఫుడ్ సెక్షన్ అన్నమాట. రొయ్యలు ఇవి తెలుసు, నెక్స్ట్ ఇవి పీతలు ఇవి తెలుసు. కానీ ఈ రెండింటి పక్కన ఒక ఐటమ్ ఉంది, దాన్ని ఏమంటారు అసలు నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వీటిని. దీనిపైన వైల్డ్ కోల్డ్ లాబ్స్టర్ అని రాసింది. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా వింతగా అనిపించాయి ఇవి, ఏంటో నాకైతే తెలీదు. ఇదంతా సీ ఫుడ్ సెక్షన్ అన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. వీటిపైన కూడా ఒక లుక్ వేసేయండి. ఇదంతా సలాడ్ సెక్షన్ అన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ సెక్షన్. నాకు ఎంత షాకింగ్గా అనిపించిందంటే ఈ ప్యాకింగ్స్ చూసినప్పుడు. నార్మల్గా నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు సలాడ్స్ అంటే కట్ చేసి ప్యాక్ చేసి అమ్ముతారు, కటింగ్ కొంచెం టఫ్ కాబట్టి. కానీ ఇక్కడ ఏమంటే ఎలా ప్యాక్ చేస్తున్నారంటే వాటిలో వేసే డ్రెస్సింగ్స్, సాస్లు అవి కూడా చిన్న చిన్న బౌల్స్లో పెట్టి దాని అంతటిని ప్యాక్ చేస్తారనమాట. జస్ట్ దాన్ని ఓపెన్ చేసి మనం ఆ డ్రెస్సింగ్స్ సాసెస్ అన్నీ యాడ్ చేసి అలా మిక్స్ చేసుకుని తినేయటమే. ఎంత కంఫర్ట్కి అలవాటు పడిపోయారంటే, అసలు ఇలాంటివన్నీ అమ్ముతుంటే ఎవరికైనా ఇంట్లో కట్ చేసుకొని వేరే సాస్ బాటిల్ నుంచి సాస్ తీసుకొని వేసుకోవడం కూడా మనకి కష్టమా? ఎంత ఈజీగా బౌల్స్లో పెట్టి
ఇంకా మ్యారినేటెడ్ చికెన్ వాట్ నాట్ అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో. మనమైతే ఎప్పుడైనా కాస్కోకి వెళ్ళినప్పుడు లిస్ట్ రాసుకోకుండా వెళ్ళామంటే చాలా చాలా కష్టం ఫ్రెండ్స్. అవన్నీ చూస్తే కొనాలనిపిస్తుంది, బిల్లు తడిచి మోపుడు అవుతుంది. నేను లిస్ట్ రాసుకొని వెళ్ళినా కానీ చాలా థింగ్స్ ఎక్స్ట్రా కొన్నాను. సో స్నాక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అయితే ఇక్కడ ఎందుకో మరి వంటగదిలో ఎక్కువగా స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అనుకుంటా. వాళ్ళకి చాలా ఈజీ లివింగ్కి అలవాటు అయిపోయారు అనుకుంటా. సో అందుకే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనైతే అట్లాంటివి ఏం తీసుకోలేదు, మ్యాక్సిమం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా కొన్ని కొన్ని స్నాక్స్ తీసుకున్నా. నేను కాస్ట్కోకి వెళ్ళినప్పుడు తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే ఇక్కడ మనుషులు కానీ ట్రాలీస్ కానీ అస్సలు టచ్ కాకుండా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. అదే ఇండియాలో అయితే నేను జనరల్గా డీమార్ట్కి వెళ్ళేటప్పుడు వీకెండ్స్లో ఇసుక పోస్తే రాలనంత జనం ఉంటారు, అసలు ఒకరినొకరిని టచ్ చేసుకుంటూ ట్రాలీస్ కొట్టుకుంటూ మూవ్ చేసుకుంటారనమాట. సో మనం ఇప్పుడు కోవిడ్ వచ్చాక ఇవన్నీ టచ్ కాకుండా ఉంటున్నాము, స్పేస్ మెయింటైన్ చేస్తున్నాము, కానీ వీళ్ళు ముందు నుంచే ఇట్లా ఉన్నారు. మంచి విషయం కదా, నాకైతే అది నచ్చింది. సో ఇక్కడ నేను చాలా క్లిప్స్ అయితే డిలీట్ చేసేసాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 20 మినిట్స్ వీడియోని 10 మినిట్స్కి చేశాను. బాగా షాకింగ్గా సర్ప్రైజింగ్గా అనిపించిన క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.